అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఉంటూ నేడు టిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తిరుమలగిరి విజయ 90 న్యూస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి ప్రపంచంలో మహిళలు ఎంతో ధైర్యంగా స్వశక్తితో ముందుకు సాగుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళ మనం జరుపుకునే మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ మహిళలు రాణులు అంటూ మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళ మనం జరుపుకుంటున్న కార్యక్రమానికి తెలంగాణ తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు అంటే మహారాణులు, ఝాన్సీ లక్ష్మీబాయి కాడి నుంచి మరి రాజకీయ పరంగా కానీ ఎక్కడైనా వృత్తుల పరంగా కానీ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నాము అన్నట్టుగా ధీటుగా మహిళా లోకానికి వందలేచే లాగా మహిళలు అనంటే మహిళా లోకానికి గృహిణిగా కానీ ఉద్యోగిగా కానీ అన్నిటిలో ఒక ఐఏఎస్ కాడి నుంచి ఒక పైలట్ కాడి నుంచి ఒక రాణి రుద్రమాదేవి లాగా జాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక ఐలమ్మ లాగా ఒక మదర్ తెరేసా లాగా ఇంతమంది మహిళలు ఉన్నారు అనేది మన లోకానికి సాటిచ్చిన మహిళలు చాలామంది ఉన్నారు. పోరాట యోగులు కూడా మహిళలే చాలామంది ఉన్నారు. వీరందరినీ స్మరించుకుంటూ ఒకసారి మహిళలు అంటే ఎంతో గొప్పగా ఉంది. ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా వీరి పేర్లన్నీ ఒకసారి మన గుర్తు చేసుకుంటూ మహిళా లోకానికి ఇంకా చాలా ముందు ముందుగా చాలా ఉన్నాయి కార్యక్రమాలు చేయబోయాయి. మహిళలు అంటే మహారాణులు లాగా ఎక్కడి నుంచో చాలా రంగాల్లో ముందు పయనించుకుంటూ వారి గొప్పతనాన్ని చాటుకుంటూ మహిళా లోకానికి ఒక గొప్ప మహిళలు చాలా రాణిస్తున్నారు. వాళ్ళ రాజకీయ రంగంలో ఎమ్మెల్సీల కాడి నుంచి మరి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మరి మంత్రుల కాడి నుంచి మరి ఎంపీ కవిత గారు మరి మహిళ కదా, మరి మదర్ తెరేసా మహిళ కదా, మరి ఝాన్సీ లక్ష్మీబాయి మహిళే కదా, మరి పూలే ఉపాధ్యాయురాలుగా ఫస్ట్ విద్యావంతురాలుగా మన లోకానికి వెళ్ళి తెచ్చిన మహిళ సావిత్రిబాయి పూలే వారిని కూడా మనం ఒకసారి వారిని స్మరించుకుంటూ వారందరినీ ఒకసారి మహిళా లోకానికి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మహిళా లోకాల నుంచి మనం ఎన్నో గొప్ప పనులు చేస్తూ రాజకీయ రంగంలో ప్రవేశపెట్టి తెలంగాణ వచ్చాక మహిళల్ని చాలా అత్యధికంగా మహిళా లోకానికే వందలేచారు. మహిళలు మహారాణులు అనే విధంగా కొనసాగుతూ మహిళలు అంటే మేము అబలమే కాదు సబలం కూడా అని నిరూపించేటట్టుగా మహిళలకి ఎన్నో రకాల సదుపాయాలు కల్పించుకుంటూ సంక్షేమ పథకాలు నిరూపించుకుంటూ సంక్షేమ పథకాలు ఒంటరి మహిళా పెన్షన్లు మరి కళ్యాణ లక్ష్మి పెన్షన్లు మరి షాదీ ముబారక్ కానీ ఇవన్నీ తెలంగాణలో మహిళలకి అనేక ప్రత్యేక స్థానాలు కల్పించుకుంటూ తెలంగాణ వచ్చాక మహిళలకి చాలా కొన్ని రకాలైన సదుపాయాలు కల్పించి మహిళలు కూడా రాణించడానికి పోటీ చేయడానికి అందరికీ లాగా ధీటుగా నీటుగా నిలబడిన మహిళా వనితా లోకానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా దినోత్సవ కార్యక్రమానికి నేను అందరికీ ఒకసారి మొత్తానికి దేశమంతటా మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు మహిళలకు చేసింది